Hi friends, welcome to our channel. I am Naresh. I am a YouTuber, come photographer and editor and album designer. Ante kadandi YouTube lo video cheyadaniki chaala content kuda nenu meeku andisthanu. Okay? Ippudu ee roju nunchi YouTubers kosam content tayar chedam. YouTubers ki easy ga ela video cheyal ani cheppesi classes cheddam ante sarayano. So my dear friends, YouTube lo chaala mandi mobiles tho videos chestunnaru kada. Vallu easy ga ela video teyalo ane dani kosam ee roju content pattukochanu. దాని కోసం అని చెప్పి అమెజాన్లో నేను ఒకటి ఆర్డర్ పెట్టాను ట్రైప్యాడ్ని. ట్రైప్యాడ్ చాలా అంటే చాలా బాగుంది. దాని ప్రైస్ వచ్చి 1200. సో ఈ 1200 అనేది వర్తబుల్ కాదా అవునా కాదా అనేది మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. చాలా వర్తబుల్ అండి. యాక్చువల్లీ నేను ఓపెన్ చేసి చూసి చాలా బాగుంది, ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1200 రూపీస్కి కొన్న ట్రైప్యాడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం ప్రమోషన్ కాదండి, మీకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కాదు మంది. సో మీకు చూపించాలి అని చెప్పి డిసైడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ వాచ్. ఇప్పుడు ట్రైప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ట్రైప్యాడ్ని ఎలా బిగించుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఇదివరకు ఓపెన్ చేశానని చెప్పానుగా, ఓపెన్ చేశాను కాబట్టి ఒక మాన్యువల్ వచ్చింది. ఇది ట్రైప్యాడ్ ఈ కవర్లో వచ్చింది, దీంతో మరి పని లేదు. సో దీన్ని పక్కనేసేద్దాం. అలాగే ట్రైప్యాడ్ ఈ కవర్లో వచ్చింది, అలాగే ఛార్జింగ్ వైర్ ఒకటి వచ్చింది. ట్రైప్యాడ్ కవర్ నుంచి తీసేటప్పుడు యాక్చువల్ నేను ఒకసారి ఓపెన్ చేశాను, కాకపోతే మీకు చూపించాలని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి నచ్చింది కాబట్టే మీకు చూపించాలండి సరే. సో దీంతో కూడా పెద్ద పని లేదు, పక్కనే చేద్దాం. ఎందుకంటే పెద్దగా ఇది ట్రైప్యాడ్ లుక్ ఇలా వచ్చింది. ఇది రొటేట్ అవుతుంది ఎలా కావాలంటే అలా. అలాగే ఈ స్టాండ్ ఇంతే ఉంది, జస్ట్ ఈ సెల్ఫీ స్టిక్ లాగా అని చెప్పి ఇలా అనుకోకండి. యాక్చువల్లీ దీన్ని కింద ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేస్తే స్టాండ్లా వస్తుందండి. సో ఇంత హైట్ మనకి ఏం సరిపోద్ది చాలుగా. సో దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఒక మనిషి చూసుకోవచ్చు, ఒక మనిషి నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు, నిలబడి వీడియోస్ తీసుకోవచ్చు. సో దానికోసం తర్వాత చెప్తాం. సో ఇది క్లోజ్ అయింది, ఇది స్టాండ్. దీనిలో మొబైల్ ఫిట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా కావాలంటే అలా ఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్ని తీసుకొని జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు. లైట్ వచ్చేయలేదు, అవన్నీ అటాచబుల్లే, మీకు చూపిస్తాను. ఇది మొబైల్ని ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఇది లైట్స్ ఎలా కావాలంటే అలా. బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇదే లైట్ని రివర్స్లో పెట్టుకోవచ్చు, లైట్స్ని రివర్స్లో పెట్టుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే రివర్స్లో పెట్టుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే ఫ్రంట్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ లైట్స్ కూడా ఛార్జబుల్ అండి, లైట్లు కూడా ఛార్జబుల్. సిపిన్తో ఇచ్చాడు. సో ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. సో యాక్చువల్ లైట్స్ ఫ్రంట్కి పెడుతున్నా, దీంతో వేరియేషన్ ఏమైనా వచ్చిందా లేదా అనేది మీరే చెప్తారా. యాక్చువల్లీ స్టాండ్ని కొద్ది పైకి లేక సో వేరియేషన్ వచ్చిందా లేదా అనేది మీకు అక్కడి నుంచి చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో ముందు ఎంత లైటింగ్ ఉంది, ఇప్పుడు ఎంత లైటింగ్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో లైట్స్ అనేది ఎలా వచ్చాయో మీరు కూడా ఈ మొబైల్ని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ లూజ్ చేసి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా స్టడీ టేబుల్ ఇలా పెట్టుకొని దాన్ని కూడా షూట్ చేసుకోవడానికి చాలా వర్తబుల్, చాలా హ్యాపీగా ఉంది. అదే ఈసారి పెట్టా, నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇలా పెట్టా, దీన్ని ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో మొబైల్ స్టాండ్ నిలబడుతుందా అంటే పర్లేదు, నిలబడుతుంది. కొంచెం పైకి లేద్దాం, పైకి లేకపోతే నిలబడట్లేదు, ఇలా ఉంటే మాత్రం నిలబడుతుంది. ఎందుకంటే మొబైల్ మనం వెయిట్ ఇటు పెట్టాం, అదే మొబైల్ని నార్మల్గా పెట్టుకుందాం. సో నార్మల్ యాంగిల్ అయితే మాత్రం మొబైల్ బాగానే ఉంది, కదలట్లేదు. అలాగే దీనిలో మనకి ఒక బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చాడు, ఇది బ్లూటూత్.
ఇది మన సెల్ఫీ స్టిక్కి ఇక్కడ ఇచ్చాను. ఈ లైట్స్ ఆఫ్ చేస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చాడు మనకి, వచ్చేటప్పుడు ఇక్కడ వస్తుంది. మనం దాన్ని అక్కడే పెట్టుకోవచ్చు, కావాలంటే అవసరమైతే తీసుకోవచ్చు. అయితే ఈ మొబైల్కి ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. సో ఇది ఆన్ చేస్తే బ్లూటూత్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. అంతేకాకుండా మనం దీన్ని ఏంటంటే బ్లూటూత్ని కనెక్ట్ చేసి మొబైల్కి ఇది కనెక్ట్ అవుతుంది, అలాగే మన ఇయర్ పాడ్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా కనెక్ట్ చేసుకోవడానికి అవైలబుల్గా అవుతుంది. సో మనం ఈ బ్లూటూత్ని కనెక్ట్ చేస్తే ఇయర్ పాడ్స్ కనెక్ట్ అవ్వేమని చెప్పి భయపడక్కర్లేదు. ఇయర్ పాడ్స్ కనెక్ట్ అవుతాయి, దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ మొబైల్ కానీ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే బాగుంది. నెక్స్ట్ లైటింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దీనిలో చెప్పడానికి ఇంకేముందంటే రొటేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ రొటేషన్ లేదు, ఈ రొటేషన్ అయితే లేదు. ఎందుకంటే స్టాండ్ ఇచ్చారు కాబట్టి, స్టాండ్ పెద్ద వెయిట్ లేదు కాబట్టి ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ రొటేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, మొబైల్ని పదే పదే మార్చకుండా చాలా బాగుంది. లైటింగ్ ఆప్షన్ కూడా చాలా బాగుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, యూట్యూబర్స్ అందరూ కూడా ఇది తెలుసుకోవడం కోసం ఈ మాన్యువల్ చదవచ్చు. ఏంటి మాన్యువల్ చదవకుండా కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. సో నాకైతే 1200కి వర్తబుల్ అనిపించింది, చాలా బాగుంది. సో ఆల్రెడీ వీడియోస్ కూడా తీసాం, దీనిలో తీసాం కాబట్టి మీకు ఒకసారి చూపించాలి, నచ్చింది కాబట్టి మీకు చూపిద్దామని చెప్పి ఈ స్టాండ్ని రెడీ చేసాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్లు షేర్లు చేయండి. ఇంకా యూట్యూబర్స్ కోసం కూడా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను, చాలా కంటెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, థంబ్నెయిల్స్ కావాల్సిన బ్యాకప్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ మొత్తం ఒకసారి వాచ్ చేయండి, మీ కంటెంట్ కూడా దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకున్నటువంటి యూట్యూబర్స్ బిగినర్స్ కోసం స్టాండ్. అయితే స్టాండ్ అవసరమా మన యూట్యూబర్స్కి? అంటే అవసరం అండి. ఇలా పట్టుకొని తీస్తే మనం అంత కంఫర్ట్గా కనపడం, అదే దీన్ని ఇలా పెట్టుకొని చూస్తే ఎలా కావాలంటే అలా కనిపిస్తాం. అందుకోసమే స్టాండ్ కంపల్సరీ వాడాలి. మార్కెట్లో చాలా స్టాండ్స్ దొరుకుతున్నాయి, కాకపోతే వర్తబుల్ అయి ఉండాలి. ఇది ఎందుకు నచ్చిందంటే మనం నైట్ కూడా ఎక్కడైనా బయట ఏదైనా మ్యాటర్ చెప్పాలి, వచ్చిన షార్ట్ చేయాలంటే వెంటనే ఈ లైట్స్ ఆన్ చేసి షార్ట్ చెప్పేయచ్చు. లైటింగ్ కోసం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. దీనిలో నైట్ లైట్ కూడా ఎలా ఉంటుందో ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.